मूवी आर्टिस्ट असोसिएशन मल्ली मुसलम मोदलैंदे प्रकाश राज ट्वीट इंडस्ट्री मल्ली हीट पुट्टिंचिंदे प्रकाश ट्वीट को नरेश रिप्लाई पैना इप्पुडु चर्च जरुगुतोंदे प्रेसिडेंट रेस लो उन्न प्रकाश राज जस्ट आस्किंग अंटू अडिगिन क्वेश्चन एंटी दानिकी नरेश कौंटर एंटी मा असोसिएशन मल्ली रगड़ा మా ఎన్నికలపైనే ఇండస్ట్రీ అటెన్షన్ ఎన్నికల కోసమే అంత వెయిటింగ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు సినిమా రిలీజులు లేవు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు లేవు ప్రమోషన్ పనులు లేవు ఇప్పుడు ఇండస్ట్రీలో కాకరేపుతున్న ఇష్యూ ఏదైనా ఉంది అంటే అది కేవలం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మాత్రమే మొన్నటిదాకా ప్రెసిడెంట్ బరిలోకి దిగిన వాళ్ళపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ అనౌన్స్‌మెంట్ పై ఓ రేంజ్ లో చర్చ జరిగింది ఈ హడావుడి ఈ మధ్య కాస్త తగ్గింది అధ్యక్ష బరిలో ఎవరుంటారన్న దానిపై అందరికి ఓ క్లారిటీ కూడా వచ్చేసింది అప్పటిదాకా పరిస్థితులు కాస్త చల్లగానే ఉంటాయి అనుకున్న టైంలో ప్రకాష్ రాజ్ చేసిన ఒక్క ట్వీట్ ఇండస్ట్రీలో మళ్ళీ హీట్ రేపింది ఎలక్షన్స్ ఎప్పుడంటూ ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీటే ఇప్పుడు పరిశ్రమలో కాకరేపింది దీంతో మా అసోసియేషన్లో మళ్ళీ ముసలం మొదలైంది ఎన్నికలకు సంబంధించి ట్విట్టర్ వేదికగా రగడ సాగుతోంది ప్రకాష్ రాజ్ ప్రశ్నకు మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కౌంటర్ ఇచ్చారు దీనిపై కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది జనరల్ బాడీ మీటింగ్ లో ఎలక్షన్స్ నిర్వహణపై తీర్మానం చేద్దాం అనుకున్నాం కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు ఎన్నికల నిర్వహణపై సలహా కోసం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న కృష్ణంరాజుకు లేఖ పంపామని ఆయన దగ్గర నుంచి సమాధానం కోసం వేచి చూస్తున్నామని నరేష్ కౌంటర్ ట్వీట్ చేశారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏప్రిల్ 9న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను ప్రకాష్ రాజ్ వివరణ కోరారు దానికి సమాధానంగా ఏప్రిల్ 12న మా అసోసియేషన్ నుంచి పంపిన లేఖ ఫోటోలను కూడా నరేష్ తన ట్వీట్ లో జత చేశారు పనిలో పనిగా ప్రకాష్ రాజ్ పై సటైరికల్ కౌంటర్ వేశారు స్విమ్మింగ్ పూల్ లో వాటర్ నింపడానికి ముందే నేను దూకేస్తానని అడుగుతారా మా నిర్ణయం వచ్చేదాకా వెయిట్ చేయండిని కౌంటర్ వేశారు ఎన్నికలు ఎప్పుడని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ నరేష్ కౌంటర్ వేయడంపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది అందరికంటే ముందే మా అధ్యక్ష బరిలో దిగుతానని ప్రకాష్ రాజ్ ప్రకటించడం దీనిపై పరిశ్రమలో చర్చ మొదలవగానే ప్రత్యర్థుల కంటే ముందే ప్యానెల్ అనౌన్స్ చేయడం లోకల్ నాన్ లోకల్ ఇష్యూపై ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రశ్నలకు తన వైపున్న వారితో కౌంటర్ వేయించడం లాంటివన్నీ వేగంగానే పూర్తి చేశారు ప్రకాష్ రాజ్ ఎన్నికలకు ముందే మా అసోసియేషన్లో లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ రాకుండా ఆ ఇష్యూను చాలా తెలివిగా సైట్ చేసేశారు ప్రత్యర్థులతో పోలిస్తే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ ఓ అడుగు ముందే ఉన్నారు ఇప్పుడు మా ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ చాలా ఆత్రుతగా ఉన్నట్లు తెలుస్తోంది అందుకే అసోసియేషన్ను తాకేలా ఇండైరెక్ట్ గా ఎలక్షన్ ఎప్పుడనే ట్వీట్ చేశారు అందరికంటే ముందే తన ప్యానెల్ అనౌన్స్ చేసిన ప్రకాష్ రాజ్ ఈ కొద్ది గ్యాప్ లో గ్రౌండ్ వర్క్ కూడా ఫినిష్ చేసుకున్నట్లు తెలుస్తోంది తాను ఎలక్షన్ కు రెడీ అనే సిగ్నల్ ఇచ్చేందుకే ఈ ట్వీట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీనిపైనే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది ఎన్నికలు ఎప్పుడు అన్న ప్రకాష్ రాజ్ ట్వీట్ దానికి నరేష్ కౌంటర్ పక్కన పెడితే కొన్ని నెలలుగా మా అసోసియేషన్ ఎలక్షన్స్ పై పరిశ్రమలో ఓ రేంజ్ లో డిబేట్ నడుస్తోంది ప్రస్తుత కమిటీ పదవి కాలం పూర్తయినప్పటి నుంచే మా ఎన్నికలపై హడావిడి మొదలైంది ప్రెసిడెంట్ రేసులోకి ప్రకాష్ రాజ్ దిగడంతో హైప్ డబుల్ అయింది మంచు విష్ణు ప్రకటనతో మా అసోసియేషన్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మించే సినిమాలను మించి రెండేళ్లకోసారి జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఆసక్తి రేపుతాయి అవి ఈసారి మరింత రసవత్తరంగా మారాయి అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించి చిన్న విషయమైనా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన రెండు పదాల ట్వీట్ కూడా పరిశ్రమలో హీట్ రేపిందంటే ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు